ప్రసాద్ గారు నమస్కారం నమస్కారం అండి ప్రసాద్ గారు నిన్న ఉన్న ఫళంగా అకస్మాత్తుగా రాజధాని మూడు రాజధానుల బిల్లు అంటే వికేంద్రీకరణ బిల్లు వాళ్ళ భాషలో చెప్పాలంటే వికేంద్రీకరణ బిల్లు సిఆర్డిఏ బిల్లు ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి మీరేమో అబ్జర్వ్ చేశారు ఇందులో అబ్జర్వేషన్ ఏం లేదండి కోర్టు ప్రొసీడింగ్స్ కనుక నిశ్చితంగా గమనించగలిగితే జంజాల రవిశంకర్ గారు కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్న కోర్టు కేసులు తీసుకున్న విధానాన్ని కనుక ఒకసారి మనకి మనం మననం చేసుకోగలిగితే కేటగారికల్గా ఒక పెద్ద బ్లండర్ చేశారు వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే రాజ్యాంగ ఉల్లంఘన ఎలా చేశారంటే మండల్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు రిజెక్ట్ చేయబడింది తర్వాత దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయబడింది ఇవేవి వాళ్ళు పరిగణనలోకి తీసుకోకుండా స్ట్రాటజికల్గా ఈ బిల్లుని గవర్నర్కి పంపించబడింది గవర్నర్ ఏం చేశాడు మండల్ చైర్మన్ సంతకం పెట్టాడా లేదా అన్నది కూడా చూడకుండా గవర్నర్ సంతకం పెట్టి దాన్ని ఆమోద ముద్ర వేసేసాడు దట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషన్ వైలేషన్ సో దీన్ని ఎప్పుడైతే సౌత్ ఇండియన్ కాన్క్లేవ్ జరిగిందో ఏ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ ముఖ్యమంత్రి గారి స్థాయిలో వెళ్ళారు సౌత్ ఇండియన్ కాన్క్లేవ్కి అమిత్ షా గారు దాంట్లో అక్కడ సారాంశం ఏంటంటేనండి అంటే అమిత్ షా గారు చెప్పినట్టుగా అభివర్ణించబడుతోంది కానీ దీనికన్నా ముందు కోర్టు నేపథ్యం ఒకటి గమనించగలిగితే కోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేసింది ఎవిడవిట్ ఏమైనా ఫైల్ చేసింది మాకు ఈ రాజధాని నిర్ణయం పట్ల మాకు బాధ్యత లేదు సంబంధం లేదని చేతులు దులుపుకుంది మీరు గమనించగలిగితే అప్పుడు టూ టైమ్స్ ఇచ్చింది టూ టైమ్స్ ఇస్తారు వాళ్ళు ఏంటంటే తగిలించి తమాష చూడడం అలవాటు పడిపోయింది కాబట్టి టూ టైమ్స్గా త్రీ టైమ్స్ కూడా ఇస్తారు ఈ ఈ ఎప్పుడైతే ఆ అఫిడబిట్ ఇవ్వడానికి కేసు తాలూకా ఫైల్ ఒకసారి తీసుకుని అందరూ ఇప్పుడున్న సలహాదారుల్లో ఉండరు కదా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కాస్త విజ్ఞత వాడారు వాడే కైతాలు చూసినప్పుడు మండల్ చైర్మన్ గారి సంతకం ఎప్పుడైతే లేదో అది ఒక పెద్ద కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కాబోతోందని తగుదునమ్మా అని దానికి ఒక స్క్రీన్ పే డైరెక్షన్ ఒకటి స్క్రిప్ట్ రాశారు ఎలా రాశారంటే ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఈ పారాచూట్ తెలుగుదేశం బ్యాచ్ ఒకటి ఉంది కదా సుజనా చౌదరి గారు అనే ఒక వ్యక్తి ఆయన యొక్క టీమ్తో కలిపి అమరావతి రైతులు దాని ఏమంటారు హైకోర్టు నుంచి తిరుపతి వెళ్ళే ప్రక్రియలో మహాపాదయాత్ర మహాపాదయాత్రలో సడన్గా ఈ పారాచూట్ బ్యాచ్ అక్కడ ల్యాండ్ అయిపోయి సంఘీభావాలు తెలివి చేసేస్తూ ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఓహోహో ఇంకా మాకు అమరావతి రాజధానికి బీజేపీ ప్రభుత్వం పూర్తి సపోర్ట్ ఇచ్చేస్తుందని సడన్గా ఒక మెలో డ్రామా స్టార్ట్ చేశారు మీరు గమనించగలిగితే ఇంక వీళ్ళకి తోడు చుట్టుపక్కల గ్రామాల నుంచి బాగా తరలించారు జనాలను కూడా వాళ్ళ ఆయల్లో వాళ్ళ ఆరాధ్యంలో ఇవెవ్వరికి తెలియనుకుంటో పిల్లి చూడండి సాధారణంగా కళ్ళు మూసుకుని బాల్దవుతూ ఉంటుంది అలా దీన్ని అభివర్ణిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీరామ్ గారితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు జన అడ్వకేట్ జనరల్ గారితో ఈ రాజధాని మూడు బిల్లుల్ని మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పడం దీనికన్నా నేను అందుకే చెప్పాను హైకోర్టు ప్రొసీడింగ్స్లో జంజాల రవిశంకర్ గారు ఇచ్చిన దానికి కేటగారికల్గా జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత చక్కగా చెప్పారంటే దిస్ గోయింగ్ టు ఆర్ సీమ్స్ టు బీ కాన్స్టిట్యూషనల్ సిచ్యువేషన్స్ రైజింగ్ రైజింగ్ అన్న సిచ్యువేషన్ కనుక మీరు గమనిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ట్రిప్లో ఏదైతే కాన్స్టిట్యూషనల్ వైలేషన్స్ జరుగుతున్నాయన్న విషయం రా రాష్ట్రపతి గారికి చెప్పిన అంశాన్ని ముడిపెట్టి చూస్తే వీళ్ళందరూ ఏదో అనుకున్నారు కదా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఇంపోజ్ చేసేయండి రా రాష్ట్రపతి పాలన తీసుకురండి అని చెప్తున్నప్పుడు ఏమీ గాబరపడకుండా ఉంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట రాష్ట్రపతికి ఫిర్యాదు దాంట్లో చంద్రబాబు ఈ పాయింట్ కూడా ఉంది గ్యారంటీగా ఉంటుంది ఎందుకు అంటే నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని అవహేనం చేయడం అలవాటైపోయింది మీకు కానీ వాస్తవానికి మండలి చైర్మన్ గారు తెలుగుదేశం నుంచి ఎన్నిక కాబడిన అభ్యర్థి షరీఫ్ గారు నిన్న నాకు ఒక మాధ్యమంలో కూడా ఆయన నాకు కో ప్యానలిస్ట్ గా ఉన్నప్పుడు నేను ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న ఇదే ఆ బిల్లు మీద సంతకం పెట్టారంటే లేదు అని కేటగరీ చెప్పారు దీని సారాంశం తాత్పర్యం ఏంటంటే అందుకే జంజాల్ రవిశంకర్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్ అబైడెన్స్ ఎప్పుడు జరిగినప్పుడైనా సరే ఆయనే వస్తూ ఉంటాడు ఆయన కేసు టేకప్ చేశాడు అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందన్నది అండర్లైన్ చేసుకోండి మరి ఆ మధ్యకాలంలో సెకండ్ టైం మండలి ముందుకు వచ్చిందంటే బిల్లు పద్నాలుగు రోజుల్లో ఏమో గడిచిన తర్వాత స్పీకర్ ఆమోదించకపోయినా ఆమోదించబడినట్టేగానే పరిగణించాలని అందుకే అందుకేనండి ఏదైనా సరే మొన్న అందుకే ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అందరూ శిరస్సు వంచి ఎందుకు దండం పెట్టాలంటే ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకొక వ్యవస్థను డిప్లై చేసాడు ఆయన అలాగే న్యాయ వ్యవస్థ త్రూగా అసెంబ్లీ అనే రాజ్యాంగపరమైన సంస్థ చేసిన ఒక పొరపాటుని కప్పిపొచ్చడం కొన్నా దాన్ని పరిరక్షించడానికి నిన్న కోర్టు సాధారణంగా చల్లుమని మొట్టికే ఎందుకంటే కోర్టు భాషలో మొట్టికే అంటారు చెల్లు అంటే ఏంటో తెలుసు కాబట్టి మొట్టికే అయిపోయే రోజు సమయాన్ని హ్యాండ్ అండ్ గ్లౌజ్గా ఉన్న పరిరక్షకుడు ఎవడో పరిరక్షించిన విధానాన్ని కనుక వివరణించగలిగితే ఏం జరిగింది దాని యొక్క పూర్వపరాలని ఒక్కసారి మన్ననం చేసుకుని చెప్పుకోగలిగారు చెప్పండి సార్ ఇంకేముందండి ఒక అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారి స్థాయి రాజ్యాంగ ఉల్లంఘన మీద రాష్ట్రపతి గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన నేపథ్యం మర్చిపోతే దాన్ని అవహేళనగా చూద్దాం అనుకుంటే చూసుకోండి నేను అదే అంటున్నా హ్యాండ్ అండ్ గ్లౌజ్గా గా ఉన్నటువంటి పరిరక్షకుడు అని అన్నారు కదా ఎవరు ఆ పరిరక్షకుడు ఎవరండి సౌత్ ఇండియన్ కాన్ ఎక్కడ జరిగిందండి అమిత్ షా ఎందుకంటే చెప్పమని అడుగుతున్నాను సార్ తెలుస్తుంది కదా జనాలు కూడా ఎందుకు మనం రాష్ట్రపతి గారికే కంప్లైంట్ వెళ్ళింది కదా ఓకే ఆయన కూడా పరిరక్షకుడే కదా రాజ్యాంగాన్ని పరిరక్షించే అధినాయకుడు అంటే రాష్ట్రపతి గారే ఓకే గ్యారంటీగా గర్వంగా చెప్పగలను అందుకే నేను అంబేద్కర్ గారికి శిరస్వా దండం పెట్టింది ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినప్పుడు రాజ్యాంగం ఏ విధంగా పరిరక్షించబడుతుంది రాజ్యాంగం సామాన్య మానవుల హక్కుల్ని ఏ విధంగా పరిరక్షిస్తుంది అన్నదానికి ఇవి ఒక ఉదాహరణలు అంటే ఇది రాష్ట్రపతి నుంచి డ్రైవ్ అయింది అనుకోవాలి మొత్తం ఖచ్చితంగా ఖచ్చితంగా ముమ్మూర్తుల కంప్లైంట్ అన్నది ఎప్పుడైనా సరే ఫార్టీ ఇయర్స్ లెగసీ ఉన్న వ్యక్తులు ఏది పడితే అది మీరు నేను చిన్నపిల్లల కామెడీ సినిమాలు కాదండి వాస్తవ రూపాలు దాలుస్తాయి మీకు ఇంకోటి గమనించండి ఇక్కడ మీరు సాధారణంగా ఏంటంటే సలహాదారులందరూ చాలా విపరీతమైన ధోరణులు కాబట్టి నేను ఏం చేశారు మళ్ళీ తగుదామా అని ఈ మూడు రాజధానులు ఎలా కావాలంటే అలా బిల్లు పెడదామంటే సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ రివోక్ చేశారు మీరు గమనించండి కోర్టులో ఎఫర్డవిట్ ఇచ్చి మూడు బిల్లులు ఈ మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నామని చెప్తే నిన్న మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా నేనెందుకు సంభ్రమాశ్చర్యాలకు గురేనంటే రిపీల్ చేశారు కదా ఎందుకు సంభ్రమాశ్చర్యాల గురేనంటే సాధారణంగా మనకి ఏ మంత్రి స్పందించడండి ఇక్కడ ఓన్లీ మంత్రుల తరఫున మంత్రి కానీ మంత్రి మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్పీచ్లు మనకు అలవాటు కానీ సడన్గా క్యాబినెట్ మీటింగే నడుచుకొస్తున్నప్పుడు కొడాల నాని గారు అసెంబ్లీలోనే చెప్తారు కదా తర్వాత కన్నబాబు గారు అబ్బాబా ఇవన్నీ సమైక్యంగా తీసుకున్న డెసిషన్లు తర్వాత శుభం కార్డు ఇంకా అవ్వలేదండి జస్ట్ ఇంకా ఇంటర్వ్యూలే అన్న పెద్దిరెడ్డి గారిది మేమే మర్చిపోలేదండి మీరు ఏ శుభం కార్డులు వేసుకోండి ఇంటర్వ్యూలు ఇచ్చుకోండి లేదా న్యూస్యల్ చూపించి మళ్ళీ సినిమా చూపించండి మాకు మళ్ళీ సిఆర్డిఏ చట్టం పరిధిలోకి వచ్చింది ఇది అంటే సిఆర్డిఏ చట్టాన్ని పునరుద్ధరించారు అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం స్టేక్ హోల్డర్స్ వార్డ్స్ మాడ్యూల్ అన్నది పరిగణలోకి తీసుకోబోతోంది స్టేక్ హోల్డర్స్ అంటే అమరావతి రైతులు ఎవరైతే రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన వాళ్ళందరూ పార్ట్నర్సే భాగస్వామిలే దాని అర్థం ఏంటంటే ఈసారి చట్టాన్ని ఉల్లంఘిద్దామన్నా సరే భాగస్వామి మన్ననలు పొందకుండా మీ చట్టాలు మీరు చేసుకున్నవి ఎలా కావాలంటే అలా చీట్ల పేకలా మార్చుకుంటే ఎందుకంటే మండల్లో మీకు పూర్తి సామర్థ్యం వచ్చింది కదా మీరు రద్దు చేస్తామన్న మండలి మళ్ళీ పునరుద్ధరించబడింది కదా అక్కడికే వస్తుంది ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తుంది ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్లు పెట్టుకుని వాళ్ళు ఆమోదించుకునే అవకాశం ఉంది అందుకేనండి అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా అంటే మనకి గోవర్ధన పర్వత పర్వతం ఎత్తిన కృష్ణ భగవాను ఎలా పరిరక్షించారో అందరినీ అలా మనని పరిరక్షించేది మన రాజ్యాంగమే నేను అందుకే చెప్తున్నాను కదా అశ్వత్థామ అతక్ కుంజరా మర్చిపోకండి అతక్ కుంజరా అంటే సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ రివోక్ చేయడం ఆ రివోక్ చేసిన సిఆర్డిఏ చట్టాన్ని వీళ్ళు చేసి శాసనమండలిలో శాసనసభల్లో చేసే బిల్లులు కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని రిట్రీట్ చేయడానికి ఈసారి దీన్ని రద్దు చేయడం అంత సామాన్యమైన విషయం కాదు ఇంకా లైవ్లో ఉండబోతున్నాయో అమరావతి రాజధాని అమరావతి రాజధాని సిఆర్డిఏ పరిధిలో ఉన్న అంశం దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అది శాశ్వత రాజధాని ఇక్కడ తెరలేపుతున్న అంశం ఏంటంటేనండి వీళ్ళు ఈ అమరావతి కోసం ఎందుకు వీళ్ళు ఇంత కన్సిడరేషన్ ఇచ్చేశారు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడం తెప్పరు నేను అసెంబ్లీలో కూడా అందరూ ఈ విధంగా పరిగణనలోకి తీసుకుని మళ్ళీ చూసారా మళ్ళీ పెనుబొంబులాడితే ఎలా చేశారు అని మాట్లాడుకుంటున్నారు కానీ ఆప్షన్ లెస్ సిచ్యువేషన్ అంటారు దీన్ని ఏంటంటారు ఆప్షన్ లెస్ సిచ్యువేషన్ అంటే ఇంకే ఆప్షన్స్ లేవు మా బొగన్ రాజేంద్ర రెడ్డి గారు మన రాష్ట్రం తరఫున జోలి పట్టుకుని మొత్తం దేశీయాటల్లో ఉన్నారు అప్పుల కోసం ఇంకా ఆయనకి ఆ టెన్షన్ అక్కర్లేదండి ఇప్పుడు మనకు ఏకైక సన్నిధి వరల్డ్ బ్యాంక్ ఎలా అంటే వైజాగ్లో ఉన్న ల్యాండ్లు కానీ ఎక్కడైనా ఈ పాటి ఆపాటి ఉన్న ల్యాండ్లన్నీ తాకట్టు పెట్టేసి అప్పులు పుట్టేసి ఇంక ఉన్నదల్లా ఈ ముప్పై నాలుగు వేలు ప్లస్ పదహారు వేల ఎకరాల ల్యాండ్ మాత్రమే ఉంది అందుకని అమరావతిని రాజధానిగా చేస్తూ ఈ ల్యాండ్ని ఇప్పుడు వరల్డ్ బ్యాంక్కి తాకట్టు పెట్టబోతున్నారు ఓ పెట్టి మళ్ళీ అప్పులు తెచ్చి యథా రాజా తదా ప్రజాని వీళ్ళ కార్యకలాపాలు నిర్వర్తించుకోబోతున్నారు అంటే ఇక నాంది పలికేరు వీళ్ళు ఇది దీని సారాంశం అంటే ఇక మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీ ముందుకు రాదా అసెంబ్లీ ముందుకు కానీ మండలి ముందుకు కానీ రాదా అన్ని ఇప్పుడు ఈ సెక్షన్లో అయితే పెట్టరటండి వాళ్ళు వచ్చి సెక్షన్లో పెడతారట గుర్రం ఎగరావచ్చు థ్యాంక్ యూ సార్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంటు సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి